gente. Vou ficar screenshot. అంటే ఇంకో బ్లేటర్ అండ్ టాప్ అప్ ఈవెంట్ అన్నమాట. స్పిన్ చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ 1300 డైమండ్స్ ఉన్నాయి, 1300 డైమండ్స్ ఉన్నాయి. స్పిన్ చేద్దాం. ఇస్తాడు ఎవడు. మనకు కావాల్సిన వన్ బ్లూ ప్రింట్ అంతే, మనకి ఇంకేం పర్లేదు. బ్రో ఇవాళ కూడా లైవ్ ఉండకపోవచ్చు నాకు తెలిసి, ఇంక సండేస్ మాత్రం లైవ్ ఉంటాయి అంతే ఎగ్జామ్స్ కాబట్టి. ఇలా స్పిన్ చేద్దాం. రేపు సండే కూడా గివే ఉంటుందన్న, పార్టిసిపేట్ చేయండి. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయను అన్న, ఎవరి సండే గివే ఉంటుంది. అది మాత్రం మామూలే. స్పిన్ చేద్దాం. మన దగ్గర 1300 డైమండ్స్ ఉన్నాయి. దాంతోపాటు లెస్ ఈజ్ మోర్ డైమండ్స్ అంట, మనీష్ట్ రాయల్ అంట. ఇది కూడా స్పిన్ చేద్దాం. దాంతోపాటు చూద్దాం తక్కువ డైమండ్లోకి వస్తే, తక్కువ డైమండ్లు వస్తే అవి కూడా స్పిన్ చేద్దాం. దాంతోపాటు గోల్డ్ రాయల్ అన్నీ స్పిన్ చేద్దాం. ఎలా ఫ్రీ స్పిన్ అంట చేద్దాం. గోల్డ్ రాయలు మనకి ఇంకో బ్లెట్ పోదాం. యానిమేషన్ ఓకే ఉంది బ్రో, పెద్ద యానిమేషన్. బాగుంటుంది. టాప్ కూడా బాగానే ఉంది. మన దగ్గర ఆల్రెడీ 2 బ్లూ ప్రింట్స్ వచ్చినట్టు మాత్రమే. మనకు కావాల్సిన గోల్ని 1 బ్లూ ప్రింట్ నాకు తెలిసి ఈడు. నెక్స్ట్ M1007 కూడా ఇంకో బ్లేటర్ పెట్టడు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలుసన్నా, ఎందుకంటారా ఈడ 66 డేస్కి ఇచ్చాడు, 66 రోజులకి ఇచ్చాడు. 66 రోజులు అంటే నెక్స్ట్ ఓబీ అప్డేట్ అనమాట. నెక్స్ట్ ఓబీ అప్డేట్ 66 రోజులు అంటే M1007 ఏదో ఒకటి ఎబ్బీ ఉండి వేస్తాడు గ్యారంటీ అని చెప్తున్నా కదా. ఏమన్నా డైమండ్ లేకపోతే డైమండ్స్ సేవ్ చేసి పెట్టుకోండి ఈజీగా. ఏదో ఒక ఎబ్బీ ఉండి వస్తాడు. మినిమం ఎట్ తీసేసినా బాగానే లాడతాడు. ఇది కూడా నాకు తెలిసి M1007 జనవరిలో రావచ్చు. పక్కా ఎబ్బీ వింటే అన్న నేను చెప్తున్నా కదా, పక్కా ఎబ్బీ వింటే వస్తుంది. ఇంకొక లెటర్ మాత్రం కాదు. నేను ముందర చెప్పా ఎబ్బీ వింటే అని, ఇలా చెప్తాను ఎబ్బీ ఉంటే ఏదో ఒక ఎబ్బీ ఉంటే తీసుకొని వస్తాడు. ఇంకో బ్లేటర్ మాత్రం కాదు. డైమండ్ సేవ్ చేసుకోండి బ్రో. దాంతోపాటు స్పిన్ చేద్దాం. 5 స్పిన్స్ చేద్దాం. మన దగ్గర 5 ఇంకో బ్లేటర్ వచ్చర్లు ఉన్నాయి. స్పిన్ చేద్దాం. వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు చూద్దాం. గరీనా బాబాయ్, ఇచ్చే బాబాయ్, 1 బ్లూ ప్రింట్ బాబాయ్. స్టోన్స్ అయితే మా పర్లేదు, 1 బ్లూ ప్రింట్ మాత్రం. ఇవాడు బ్రో ఓడిస్తే మంచిగాడైపోతాడు కదా. ఇచ్చేస్తుని ఉంటే నాకు తెలిసి మన ఈస్ట్ ఈ రాయల్స్ ఏమి తిప్పుకున్నాను. స్పైస్ స్పిన్స్ చేద్దాం. 1 బ్లూ ప్రింట్ మచ్చా, 1 బ్లూ ప్రింట్. ఇవాడు బ్రో వీడు ఎవరా, ఎవరా రే రే ఎవరా బే. 180 డైమండ్స్ బాక్క, 1 బ్లూ ప్రింట్ అడిగేదు. నేను ఎక్కువ అడగంట్ల ఆడదాకా పోయి చూడన్న, ఆడదాకా పోతాడు. పక్క పక్కన పక్క తీసుకెళ్ళిపోతాడు. చేశాడు మేలే. ఇంక మనం P90 స్కిన్స్ తీసుకుందాం. ఇంకా మనకు అవసరం ఇంకో బ్లేటర్ వచ్చేసి, ఇంకో బ్లేటర్ లాస్ట్లో ఎక్స్చేంజ్ చేసుకుందాం. దాంతోపాటు మనీష్ రాయల్స్ కూడా స్పిన్ చేద్దాం. మనకి నాకు మన P90 స్కిన్ అంటే ఇష్టం. P90 కావాలి కాబట్టి మనం స్కిన్ చేద్దాం. 400 పెట్టి నాకు లేదు డబల్ రెడ్ అప్పటి P90 స్కిన్ చేద్దాం. నాకు P90 వస్తే ఓకే చూద్దాం.
P90 క్రోత్ తగ్గింది. మామ ఇడు మింగేస్తున్నాడు మా 100 డైమండ్స్ ప్లస్ 1 కొడదాం. సరే క్లియర్ కొడదాం మొత్తం. క్యాచ్ కొట్టాం, తర్వాత మళ్ళీ స్పిన్ చేద్దాం, తర్వాత ఎప్పని రాయలు ఒక 10 ప్లస్ చేద్దాం. దాంతోపాటు గోల్డ్ రాయలు ఒక 10 ప్లస్ చేద్దాం. దాంతోపాటు మనం మనీ ఇష్ట స్పిన్ చేద్దాం బ్రో. వాళ్ళు ఏందో గోల్డ్ కలర్ ఇచ్చాడు, మనకి ఏందో ఒకటి ఎమోట్ అనుకుంటా. ఓపీ ఎమోట్ చేశాడు. ఏమైనా ట్రై కావాలి బ్రో మనకి చూద్దాం. ఆల్మోస్ట్ 75 వచ్చేసినట్టున్నాయి నాకు తెలిసి. ఇప్పుడు నుంచో దాసి పెట్టినాయి డైమండ్స్ బ్రో. 30 ఓరిన స్వామి, ఇంకా చాలా కావాలి. లాస్ట్ డైమండ్స్ కొడదాం. ఏంట్రా బాబాయ్, 0 డైమండ్స్ ఉండాలి, 50 డైమండ్స్ తక్కువ ఉండాలా? ఏంటి బ్రో ఈ మ్యాజిక్? ఇప్పుడు మనం మళ్ళీ స్పిన్ చేద్దాం, చేసేద్దాం. 520 డైమండ్స్ వచ్చేసాం. ఈ 520 డైమండ్స్తో చూద్దాం. దిస్ ఈవెంట్ ఈజ్ హ్యాస్ ఏ ఎండ్ అంట అయిపోయింది. మన ఈవెంట్ మనకు సంబంధం లేదు. అంతపాటు మనం వీక్లీ కూడా క్లైమ్ చేద్దాం. వీక్లీ మంత్ ముందు క్లైమ్ చేసాం. స్పిన్ చేద్దాం బ్రో. అంతపాటు మనకు వచ్చిన అమౌంట్ ఎక్కడ ఉందబ్బా? మనం దీన్ని సెల్ఫీ ఎమౌంట్ ముందర పెడతాం. ఈ అమౌంట్ ఓపీ ఉంటుంది బ్రో. కొట్టుగా డబ్బుల మీద కొట్టుకుంటా ఉంటాడు. మనం స్పిన్ చేద్దాం. స్పిన్ చేసి మళ్ళీ మాట్లాడదాం. గోల్డ్ ఆయిల్ రాయల్ 10+1 కొట్టు. అమ్మాయి బండ్లు ఇచ్చేయమంటాడు. అమ్మాయి బండ్లు వచ్చేస్తే ఏదో మన పక్కన కలర్ ఇచ్చాడు. అది వచ్చేసి అమ్మాయి బండిలు. కంగ్రాచులేషన్స్ బెస్ట్ స్పిన్స్ అనమాట. మిగతాయని మనం ఓపెన్ చేయబోలేదులే. ఇంకా మిగిలిన నాకు వచ్చేలా కూడా. నెక్స్ట్ మనం తిప్పాల్సింది మనీ ఈస్ట్. తిప్పదాం ఫోన్ ఫస్ట్ వాటి తిప్పాం. ఇచ్చాడు ఓపీ. మనకు కావాల్సిన 60 ఏమో. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్ టైం ఇచ్చాడు. అరే బాట్గా ఏంది బ్రో, నా దగ్గర ఉంది బ్రో ఎమోట్. ఎమోట్లు ఏం చేయాలి? ఓహో దీన్ని మార్చి మళ్ళీ మనకే ఇచ్చాడమ్మా ఎక్స్చేంజ్ లెక్క. అంటే ఇదే 400 స్పిన్ చేద్దాం. మనకు వచ్చేసినట్టే నాకు తెలిసి. తప్ప P90 గన్ స్కిన్. ఇంకోటి ఏందో గోల్డ్ కలర్ ఇచ్చాడు. దాంతోపాటు ఒక పింక్ కలర్ ఇచ్చాడు చూద్దాం. మెగాడ్ ఇదా P90 మాత్రం ఇవ్వబడి మాస్టరు ఏంది ఇచ్చేసాడు ఒకటి. మా అమ్మాయి బండ్లా ఏం చేసుకున్నాను. ఓపీ ఇంకోటి ఏందో అబ్బాయి బండ్లా కాదు. ఓకే పారాస్ ఏంటి మాస్టర్ ఇది ఏందో తెలియట్లేదు. చూద్దాం నా ఇచ్చి వచ్చేసినట్టు ఉన్నాయి. 200 డైమండ్స్ మిగిలినట్టే చూద్దాం. ఊరిని 75 ఇంకా 11 కావాలి బ్రో. అరే మచ్చా 11 కావాలి మచ్చా. ఇంకా 200 డైమండ్స్ ఉండే బ్రో. స్పిన్ చేస్తే 200 డైమండ్స్కి ఏమైనా ఇస్తాను. ఇంకోటి ఏమైనా ఇవ్వరా బాబు? జస్ట్ ఇంకా కావాలి మాస్టరు. ఇంకా చాలా కావాలి అండి. 5 రైట్లో ఒక 10 కావాలి.
వెయిట్ కావాలి ఇంకా బ్రో, వెయిట్ కావాలి బ్రో. ఏదో ఒక ఫైవ్ వచ్చేస్తే ఇవ్వలేదు. డైమండ్స్ అయిపోయాయిక ఓపిక. నేను వెళ్ళేసి నా ప్లే స్టోర్లో మిగిలినమాట అప్పర్ వరల్డ్లో మిగిలిని అన్నీ తీసుకొచ్చినాను. డైమండ్స్ 200 డైమండ్స్ ఉన్నాయి. 200 డైమండ్స్ స్పిన్ చేద్దాం. ఏదిచ్చాడు మళ్ళీ అదే ఇచ్చాడు. కానీ ఫైవ్ ఇంకో ఓన్లీ 2 కావాలి. 2 అంటే వచ్చేస్తాను అది చేసినాయి. కాలేదు ఇంకో స్పిన్ తీసుకుంటాడు గ్యారెంటీ, ఎందుకంటే లాస్ట్లో వచ్చాడు కాబట్టి. ట్యాప్ ఇచ్చేసాడు మనకి. ఇవ్వాలి ఇంకొచ్చిపోతుంది బ్యాడ్ కాబట్టి. లాస్ట్కి 100 డైమండ్స్ మిగిలాయి. బ్యాడ్ లక్. పట్టు మనకు కావాల్సింది P90 అన్నమాట. P90 గన్ స్కిన్ ఎక్స్చేంజ్. ఒక్క స్క్రీన్ షాట్ మన ఇష్ట కూడా అయిపోయింది. మన దగ్గర ఇప్పటిదాకా P90 గన్ స్కిన్ తెలియదు. దాంతో ఇంకో బ్లడ్ తెప్పదాం అనుకున్నా కానీ అప్పట్లో పెద్ద వద్దు అనిపించింది, ఆపేసినాను. మళ్ళీ ఇప్పుడు తీయాలనిపించింది, తీసేస్తాను. ఈ బండిల్ వేద్దాం అనుకున్నా కానీ ఈ బండిల్ రాలేదు బ్రో. మనకి ఇది ఇచ్చి తిప్పి తిప్పిచ్చిండు. ఇది ఒకటే కాదా వదిలేద్దాం. నిన్న చిన్న గ్లిచ్ ఉండింది, గ్లిచ్ వల్ల ఇది తీసుకున్నాను నిన్న. ఇంకా మనం పోయేసి ఎక్స్చేంజ్ చేసేద్దాం మనకి ఇష్టమైన ఇంకో బ్లేటర్. ఎక్స్చేంజ్ కంగ్రాచులేషన్స్ అన్ బ్లూ ప్రింట్. ఇంకా మన దగ్గర ఎన్ని కావాలి బ్లూ ప్రింట్స్ వచ్చేసి? ఇంకా 1 బ్లూ ప్రింట్ కావాలి. మళ్ళీ ఎక్స్చేంజ్ 3 బ్లూ ప్రింట్స్ వచ్చేసినాయి బ్రో మన దగ్గర. ఇంకేం మన దగ్గర A94 ఇంకులేటర్ ఏం మిగలేదు. మొత్తం తీసేసాం. టాప్ తీద్దామా? ఇది వేస్ట్. ఇది ఇది కింద లెజెండరీ ఇవ్వలేదు. ఎన్ని తిమ్ములు కింద ఉన్నాయి మనకి, ఇది ఒకటే మాత్రం లెజెండరీ ఉంది. ఎక్స్చేంజ్ చేసింది. కంగ్రాచులేషన్స్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఇంకో బ్లేటర్ టాప్ బండిల్ ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ నాకు తెలిసి ఎందుకు పనికిరాదు బ్రో. నెక్స్ట్ మాత్రం ఎబ్బీమెంట్ ఉంటుంది. ఇది కూడా ఎంఎన్ టాబ్లెట్స్ అని ఎబ్బీమెంట్. స్పిన్ చేద్దాం. నాకు తెలిసి టాపే తీసుకోగలను. తీసుకుంటే తీసుకుంటే అది లేదు, ఎందుకంటే నాకు ఇటు చాలా ఉన్నాయి ఎంఎన్ టాబ్లెట్స్. ఏమన్నా అన్నీ డబుల్ రేట్ ఆఫ్ ఫైర్స్ అండ్ సింగిల్ డ్యామేజ్ యాక్యురసీ చాలా ఉన్నాయి. నాకు తెలిసి తీగిపోవచ్చు నేను. చూద్దాం ఈ బండిలు కూడా మనం ఏమేమో తీసామన్నీ ఎక్విప్ చేద్దాం. కట్ ఇట్. కేప్. ఇంకేమైనా తీసామా? ఎన్ని దాంట్లో వచ్చినాయి? డబ్బాయి. ఎన్ని డబ్బా క్రెట్లే అనమాట. ఇంకా దీంతోపాటు కాంబినేషన్ ఏమో ఉంటుంది. రెడ్ కలరు గన్ను పెడదాం. మన దగ్గర కొబ్బరా ఉంది కాబట్టి కొబ్బరా అండ్ P90 డబుల్ రేట్ ఫర్ సింగిల్ రేంజ్ అనమాట. రిలేటెడ్ మైనస్ ఇది కూడా తీసేసాం. తప్పట్టు మన ఈ స్టెమ్ ఒకటి కూడా తీసేసాం. ఏ బ్రో అందరికీ భయన్న. మళ్ళీ న్యూ వీడియోతో కలుద్దాం. దాంతోపాటు ఎవ్రీ సండే గివే ఉంటుంది అన్న, ప్రతి ఎవరు పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ సండే కూడా ఉంటుంది. ఈ సండే ఇవాళ ఫ్రైడే అనుకుంటా, ఇంక 2 డేస్ తర్వాత ఉంటుంది గివే ఉంటుంది అన్న, పార్టిసిపేట్ చేయండి. ఓకే బ్రో, భయన్న. బాగుంది, బాగానే ఉంది బండిలో అయితే.